ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీవారు కమనీయంగా అక్కడ రమణీయంగా కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించుకొని ఉభయ దేవేరులతో అద్దాల మంటపంలో బంగారు ఉయ్యాలలో ఆనందడోలికల్లో డోలోత్సవ వైభవాన్ని సంతరించుకుని వైభవోత్సవ మంటపం తిరుమలలో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదత అన్నట్లు పుష్కరిణికి సమీపంలో ఉన్న ఈ వైభవోత్సవ మంటపంలో తిరుమలలో ఆర్జిత బ్రహ్మోత్సవం అనేటటువంటి బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం వాహన సేవా వైశిష్యాన్ని చక్కగా అనుసంధానం చేసుకునేటటువంటి భాగ్యాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులకు భగవంతుడిచ్చిన భాగ్యంగాను తిరుమలలో వీక్షించే భక్తులకు స్వామివారి అనుగ్రహంగాను భావిస్తూ ఈ తిరుమల దివ్యక్షేత్రం ప్రపంచ దేశాలకి ఆధ్యాత్మిక పంచేటటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. అందుకనే తిరుమల విభవంబు తిలకింప సత్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా. బ్రహ్మకే విధాతకే సత్యము కాదు, అలాంటిది మనకెంత. అయినా విధాతకే జన్మప్రదాత అయినటువంటి మహానుభావుడు ఎదురు చూస్తున్నారు భక్తులు స్వామివారి కోసం. భక్తులారా, మీరు నమస్కారం చేస్తూ గోవిందా అని పిలిస్తే తప్ప ఆయన దర్శన భాగ్యం కలగదు. ఈ కలియుగములో తారక మంత్రంగా విరాజిల్లేటటువంటి గోవిందనామాన్ని ఏ ఇంట ఏ నోట ఏ భక్తులు పిలుస్తారో, ఎవరు కరములు మోచి నమస్కరిస్తూ ఆధ్యాత్మిక భావనతో ఉంటారో అప్పుడే గోవిందుడి దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనగానే గరుడ వాహనం మీద గోవిందుడు దర్శనమిస్తున్నాడు. కుంకుమంకిత వర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. నమః పన్నగనద్ధాయ వైకుంఠవ శివర్తినే శృతి సింధు సుధోత్పాత మందరాయ గరుత్మతే. వేదాత్మ వేగేశ్వరో అంటారు. గరుత్మంతుడి గురించి వేదాంత దేశకుల వారు చక్కగా చెప్పారు. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌకస్పతిక్షిప్త దంబోళి ధారా కణాకల్ప కల్పాన వాతూల కల్పా దయానల్ప వీరాయుతోజ చమత్కార అని అమరనిఘంటువులో దేవతల వైభవాన్ని చెప్పే అమరనిఘంటువులో గరుత్మాన్ గరుడ సాక్షి వైనతయో ఖగేశ్వర నాగాంతకో విశ్రుత సుపర్ణప్పన్నగాసిన అన్నారు. మరలా ఎదురు చూస్తున్నారు భక్తులు. హనుమద్వాహనం కోసం రామనామాన్ని జపించండి, వెంకట రాఘవుణ్ణి తలుచుకోండి, అప్పుడే హనుమద్వాహనం మీద స్వామి దర్శనం అవుతుంది. అందున ఈరోజు శనివారం, హనుమంతుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మరి మనం రామనామాన్ని చెబితే కదా ఆయన కనపడేది. కారణమేమంటే రామనామము పలికిన చోట హనుమంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. పెరియ తిరుబడిగా పిలువబడే గరుత్మంతుడిపై నుండి సిరియ తిరుబడిగా పిలువబడే హనుమంతుడిపైకి స్వామివారు వేయించేసి ఆర్జిత బ్రహ్మోత్సవంలో దర్శనమిస్తాడు. నమస్కరిద్దాం, దర్శిద్దాం, ఆనందిద్దాం. అదుగో హనుమంతుడు, అడుగడుగో హనుమంతుడు. శ్రీరామదూతం శిరసా నమామి, జయ రామదూతం శిరసా నమామి, మా రామదూతం మనసా స్మరామి, రామయ్య దూతం మనసా స్మరామి. రామభక్త హనుమాన్ అని ఆంజనేయ వరద గోవింద గోవింద అని వేడుకుంటూ ఉంటే శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహాకవి బాలయోధ్యకాండలో హనుమంతుని ఎక్కడ చూపించాల, ప్రస్తావన చేయాల. కిష్కిందాకాండలోకి ప్రవేశించిన తర్వాత సుగ్రీవ సచివాయ నమః అంటూ వానరరాజైన సుగ్రీవుడికి మంత్రిగా హనుమంతుడిని పరిచయం చేసి అక్కడి నుంచి వరుసగా ఈ క్షణం వరకు కూడా హనుమంతుడి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. సుందరమైన సుందరకాండకు అండవంటి వాడై రావణ దర్పము హరించి లంకాదహనము గావించి రామాయణములో రత్నమాలగా విరాజిల్లాడు. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజమంటారు. అలాంటి హనుమద్వాహనం మీద స్వామిని దర్శించాం. తరువాత శేషవాహనం, ఇది కూడా మనం నమస్కరించి భక్తితో ఆదిశేషుణ్ణి వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఉంటేనే ఊరికే చూస్తే స్వామి కూడా అలా చూస్తూ ఉంటారులే చూడని అనుకుంటాడు. గోవింద అని పిలిస్తే పిలుస్తున్నారు కదా అనుకుంటాడు. నమస్కారం చేస్తే నమస్కారంతో సహా పిలుస్తున్నారు కదా, ఒక్కసారి కనపడదాం పోనీ
మన భక్తులే కదా, వీళ్ల కోసమే కదా నేను వైకుంఠాన్ని కూడా వదిలిపెట్టి వచ్చాను, నా భక్తులు పిలిచే చోట నేను ఉంటాను కదా అనుకుంటూ అలా నమస్కారం చేసినప్పుడు శేషవాహనం మీద స్వామి కనపడతాడు. ఆదిశేష అనంత శయ్యన శ్రీనివాస శ్రీ వెంకటేశ. పల్లె పట్టుల్లో గ్రామీణ వాతావరణంలో పగలలా పనిచేసి అలసి సొలసిన వారు రాత్రిపూట ఇలా భజన పాటలు పాడుతూ భగవన్నామ సంకీర్తనతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి శేషుడిపై వేయించేసి నీరాజన మందుకున్నాడు ఆర్జిత బ్రహ్మోత్సవంలో. తదుపరి ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు మంగళప్రదమైనటువంటి మంగళ వాయిద్యములు నిండుగా మెండుగా శ్రవణానందభరితమై వెలుగొందుతూ ఉండగా అమ్మవారులతో కలిసి నీరాజన మందుకునే వైభవాన్ని కూడా వైభవోత్సవ మండపం తిరుమల నుండి ఆర్జిత బ్రహ్మోత్సవంలో వీక్షించబోతూ ఉన్నాం. అమ్మవారు కూడా స్వామివారితో కలిసి దర్శనమిస్తారు. స్వామివారు ఉభయదేవుల మధ్యకు వేయించేసి చక్కగా నీరాజన మందుకుంటాడు. ఇది చూచే భాగ్యం కూడా మనకు కలగాలి. ఒక నమస్కారమే ఆధ్యాత్మిక సంస్కారంగా గుర్తిస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ తిరువేంకటముడయాన్ తిరువడిగడే శరణం అనేటటువంటి భావనతో వేడుకోవాలి. ఊరికే భగవంతుడు అనుగ్రహం ఇస్తాడా? అయినా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడే అన్నమాచార్యుల వారు అన్నారు. వేడుకోవాలి, భగవంతుణ్ణి అర్థించాలి, ప్రార్థించాలి, సేవించాలి, దర్శించాలి, స్వామి అనుగ్రహాన్ని పొందాలి. అదిగో అమ్మవారితో కలిసి స్వామి నీరాజనం అందుకుంటున్నాడు. లక్ష్మీ సవిభ్రమలోక సుభ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఇది ఆర్జిత బ్రహ్మోత్సవం. వీక్షించిన వారికి ఆనందదాయకమైనటువంటి నిత్యోత్సవం, స్వామి అనుగ్రహంతో జరిగేటటువంటి వైభవ మండపంలో జరిగే వైభవోత్సవం, శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని భక్తితో వేడుకుంటూ నీరాజనాన్ని దర్శిద్దాం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఏడుకొండలవాడ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ.